ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చర్ల నియోజకవర్గం సంచలమవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి పెన్నెలి రామకృష్ణారెడ్డి మొత్తానికి పరారైంది అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి. పోలీసులు కూడా పెన్నెలి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. 13వ తారీఖు పోలింగ్ కేంద్రం లోపలికి పోయి ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా లేట్గా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఓవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే పోలీసులు కూడా వివిధ సెక్షన్లతో పెనాలి పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఓవైపు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు, ఒకవైపు లుకౌట్ నోటీసు కూడా ఇచ్చారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఎక్కడ ఉన్నాడు పెనాలి ఖచ్చితంగా లొంగిపోవాలంటూ కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ పెనాలి అనేటటువంటి వ్యక్తి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఈయన అనేకమైనటువంటి ఘర్షణలు సృష్టించిండు, గొడవలు పెట్టిండు. ఇక్కడ మార్చర్ల నియోజకవర్గంలో అనేక బీభత్సాలు సృష్టించిండు. వీళ్ళిద్దరు అన్నతమ్ములు అనేటటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2-3 రోజులు నేను అక్కడ మార్చర్లకు సంబంధించిన నియోజకవర్గంలో కూడా తిరిగే ప్రయత్నం చేసిన, ఎందుకంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పిఠాపురం కానివ్వండి, మాచర్ల కానివ్వండి, చాలా కీలకమైన నియోజకవర్గాలలో తిరిగితే ఇద్దరు బ్రదర్స్ చాలా డేంజరస్ వాళ్ళు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్ ఇస్తూ ఉన్నాడు, ఎందుకు రాజకీయంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. చాలా దారుణమైనటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది అనేది కూడా అక్కడ మాచర్లకు సంబంధించిన ప్రజలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి మాచర్లలో జరుగుతున్నటువంటి సంఘటన పైన కాల్ చేసి మరి పిన్నెలని అట్లనే పిన్నెలకి సంబంధించిన బ్రదర్స్ ఇద్దరిని కూడా ఫోన్ చేసి మీరు లండన్కి రమ్మంటూ పిలుపునిచ్చింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. అసలు పిన్నెలి అనేటటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, ఆయనకు సంబంధించినటువంటి కీలక అంశాల గురించి నాతో పాటు మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ నాతో పాటు వలి అన్న ఉన్నారు. ఒకసారి వలి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వలి అన్న, ఏం జరుగుతూ ఉంది మార్చర్లకు సంబంధించిన నియోజకవర్గంలో? ఓవైపు పిన్నెలి బ్రదర్స్ ఇద్దరు కూడా పరారైపోయినట్టుగా ఒక చర్చ వినబడుతున్నది. సికింద్రాబాద్కి సంబంధించిన రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చింది, తర్వాత శంషాబాద్కి వెళ్ళిరు, శంషాబాద్ నుండి డైరెక్ట్ వాళ్ళు లండన్ ఫ్లైట్లో లండన్కి వెళ్ళిపోయారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. నిజంగా లండన్కి వెళ్ళిరా లేకపోతే తమిళనాడులో ఉన్నారా, అసలు ఏం జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళినట్టు వాళ్ళంతా? ఎస్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు, లండన్కి పారిపోయాడా, లేకపోతే అసలు వీసానే అవసరం లేనటువంటి దేశానికి ఏమైనా పారిపోయాడా, లేకపోతే భారతదేశంలోనే ఉన్నాడా? ఈ విషయానికి సంబంధించిన చర్చ విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అరాచకాలు విపరీతంగా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఏ రకమైనటువంటి గలాట సృష్టించాడు, ఎలాంటి దాడులు జరిగాయి, పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేసిన పరిస్థితి, మనం ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాచర్లలో రణరంగం సృష్టించే ప్రయత్నం ఇక్కడ జరిగిందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? అయితే పోలింగ్ జరిగి ఇప్పుడు చాలా రోజులు అవుతుంది. అయితే ఆయన ఈవీఎంను ధ్వంసం చేసిన తర్వాత ఆయన మీద కేసు బుక్కు కాకుండా అధికారులు ఆయనకి ఏ విధంగా తొత్తుగా మారి వ్యవహరించారో, అసలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎంను ధ్వంసం చేశారని చెప్పి కేసు నమోదు చేశారంటే, ఏ రకంగా మ్యాన్బ్లేడ్ చేశాడు, మార్చర్లలో ఒక భయకంపిత వాతావరణం ఆయన చూస్తేనే గడగడలాడే పరిస్థితి, ఆ భావన అధికారుల్లో కూడా స్పష్టంగా కనిపించే పరిస్థితి. అందుకే ఆయన మీద కేసు ఇన్ని రోజులు బుక్ కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక వీడియో రిలీజ్ చేసిందో, వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ అయినటువంటి ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా నోరేళ్ల పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న అధికారులు కూడా లేచి నిలబడ్డారు, లోపలికి వెళ్ళాడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి ఈవీఎం మిషన్స్ ప్రజలందరూ కూడా ఓటు వేసే ఆ మిషన్ను తీసుకొచ్చి నేల మీద కింద ఎంత బలంగా కొట్టాడో మనం ఆ వీడియో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడే సీరియస్గా అధికారులు వ్యవహరించి ఉంటే, పోలీసులు వ్యవహరించి ఉంటే ఈ పాటికి ఆయన జైల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఆయనకి పూర్తిగా సహకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఆయన మాచర్లో ఉన్నాడు. మొన్న కూడా మనం చూసాం తిరుపతి, ఇప్పుడు దాదాపు 13వ తారీఖు ఆ ఘటన జరిగింది, అది చాలా లేట్గా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు సద్దుమణిగేటటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళ్ళిన తర్వాత భయం అంతా వెళ్ళిపోయా, ఇప్పుడు ఏం భయం లేదు, ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయింది కదా అనేటటువంటి ధీమాతో రిలీజ్ చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ సీసీ కెమెరా ఆపడంలో?
ఎస్, అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది తిరుపతి మనకి. పోలీసు అధికారులు కావచ్చు, తర్వాత పోలింగ్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది పూర్తిగా మ్యానిపులేట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం బయటకు రాకుండా ఏ విధంగా తొక్కిపెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఈ డైరెక్షన్స్ వల్లనే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల్ని లోబరుచుకుని, పోలీస్ ఆఫీసులను లోబరుచుకుని ఏ రకంగా ఈ వీడియోను తొక్కిపెట్టారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఆ రోజు మనం వీడియోలో చూస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్ పోలింగ్ బూత్ లోపలికి వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకు కూడా వెళితే అతను ఒక పర్సన్ వెనక్కి లాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏజెంట్ చాలా స్పష్టంగా పోలీస్ అధికారులు కంప్లైంట్ చేశారు, ఎన్నికలకు సిబ్బందికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన పేరు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్లో కేసు బుక్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎవరి డైరెక్షన్స్తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు బయటకు రాకుండా చేశారనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఈసీ సీరియస్ అవుతుందో, బ్రదర్ మీరు వచ్చేయండి, మీరు అక్కడ ఉంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు వచ్చేయండి, లండన్ వచ్చేయండి, ఇప్పుడు దేశం దాటిపోతేనే మీరు జైలుకు వెళ్ళలేకుండా ఉంటారు, కేసుల తీవ్రత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తీవ్రత తగ్గిన తర్వాత మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఇప్పుడైతే వచ్చేయండి అని చెప్పేసి ఒక పిలుపునట్టుగా తెలుస్తుంది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ హుటాహుటిన దేశం నుంచి వెళ్ళిపోయినట్టుగా ఈ ప్రచారం చాలా జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో ఎలాంటి డ్రామా జరిగిందో కూడా మనం చూసాం తిరుపతి. ముఖ్యంగా మాచర్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్ మాచర్ల నుంచి హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో తమకు తెలిసిన ఒక వ్యాపారవేత్త ఇంట్లో వాళ్ళు బస చేసినట్టుగా తెలుస్తుంది, అక్కడి నుంచి నేరుగా దేశం దాటిపోయారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేసేటప్పుడు ఆయన ఫోను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోను, గన్మెన్ను డ్రైవర్ దగ్గర వదిలేసి ఒక జాతీయ రహదారి మీద వాళ్ళు పోలీసులు కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారంట. సో ఆ ఫోను, రామకృష్ణారెడ్డి ఫోను, ఎమ్మెల్యే ఫోను వాళ్ళ దగ్గర ఉండేసరికి ఈ కారులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ కారును వెంబడించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సిగ్నల్ వాళ్ళకి ట్రేస్ చేసిన దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఆ కారు తిరిగిందో దాని వెనకాల వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ దగ్గర ఒక కంపెనీ ఫామ్ హౌస్లో అక్కడ వాళ్ళు ఉన్నట్టుగా, కారు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్ళి చూస్తే గన్మెన్ మాత్రమే కనిపించాడు, డ్రైవర్ మాత్రమే కనిపించాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సో ఎట్లా తప్పించుకుపోయాడు అంటే కనుక ముందే ఒక ప్లాన్ ప్రకారం ఒక డ్రామా ఆడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళేమో దేశం దాటి వెళ్ళిపోయారు, ఈ ఫోన్ను మాత్రం, వీళ్ళ వెహికల్ మాత్రం, గన్మెన్ డ్రైవర్ మాత్రం ఇటు తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు, సినీ ఫక్కీలో జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం కూడా వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మేము పట్టుకుని తీరుతామని చెప్పి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఇప్పటికే ఇటు సిఎస్కి, సో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సో ఒక జవాబు ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఆయన దేశం వదిలి వెళ్ళిపోయాడా? ఒకవేళ పిన్నెలి గనక దొరికితే, అంటే పిన్నెలికి సంబంధించినటువంటి ఒకవేళ పోటీ చేయడానికి అనర్హత కూడా వేటు వేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు కదా పిన్నెలి ఒకవేళ దొరికితే. ఎస్ ఎస్, ఇప్పుడు ఈ డిమాండ్ చాలా ప్రధానంగా వినిపిస్తుంది తిరుపతి. ఎందుకంటే 10 సెక్షన్స్, చాలా తీవ్రమైన సెక్షన్స్. నిన్న ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఎందుకంటే ఈవీఎంలు బద్దలు కొట్టడం అనేది పోలింగ్ జరిగే రోజు అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఈవీఎంను కింద నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అనేది చాలా తీవ్రమైన అంశం. కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. 10 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి మనం చూసాం, ఆ సెక్షన్స్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. సో ముఖ్యంగా గరిష్టంగా 7 సంవత్సరాల వరకు ఇందులో దోషిగా తేలితే 7 సంవత్సరాల వరకు గరిష్టంగా జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. సో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మనకు తెలుసు 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితే కనుక కనీసం 6 నుంచి 8 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కోల్పోతారు. అతను 7 సంవత్సరాల పాటు జైల్లో ఉంటే 10 నుంచి 15 సంవత్సరాల పాటు మళ్ళీ పోటీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అనర్హత వేటు వేస్తే ఇక ఎలాగో ఈ ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితి లేదని చెప్పి కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని సర్వేలు కూడా మనం చూసాం. ఒకవేళ గెలిచినా సరే పూర్తిగా అనర్హత వేటు పడుతుందని చెప్పి ఒక సమాచారం అయితే వస్తుంది తిరుపతి. ప్రధానంగా పిన్నెలి ఆ ఈవీఎంలు పలగొట్టడానికి గల కారణం ఏమైంది?
అంటే మనకు అందినటువంటి సమాచారం, పోలింగ్ రోజు తిరుపతి మీరు చూశారు, నేను చూశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఘర్షణలు జరిగాయి, ఎలాంటి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసేట్టు. పల్నాడులో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు, రాయలసీమలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, ఇక్కడ పల్నాడుకు సంబంధించి నరసరావుపేటలో కాల్పులు జరిగిన పరిస్థితి మనం చూసాం. మాచర్లలో అయితే రణరంగమే కనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వెంబడించి మరి కర్రలతో కొట్టారు. దీని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పూర్తి స్థాయిలో డైరెక్షన్స్ వచ్చాయి. సో మనకి వ్యతిరేకంగా భారీగా పోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఓడిపోతా ఉన్న ఒక భయంతోనే మీరు రాష్ట్రాన్ని తగలబెట్టేయండిరా అని చెప్పి ఒక నినాదం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మాకు వ్యతిరేకంగా ఓటేస్తారా, ఎలా ఓటేస్తారని చెప్పి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేశారంటే వాళ్ళ అసహనం ఏ పాటుగా ఉందో మనకు అర్థమవుతుంది. సో ఓడిపోతా ఉన్న ఒక భయంతోనే ఓటమిని జీర్ణించుకోలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాచర్లలో 4 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కన్ను సైగతో మాచర్ల నియోజకవర్గాన్ని శాసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రౌడీజం చేస్తూ అరాచకం కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్గా నేను ఓడిపోతే, నేను ఎమ్మెల్యే కాకపోతే ఏంటి, పదవి పోతే ఏంటి, నేను ఒక సామాన్యుడిగా బతకాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి దాన్ని జీర్ణించుకోలేక ఈ రకంగా హింసకు పాల్పడ్డారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది తాడేపల్లి డైరెక్షన్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. రాయలసీమలో కావచ్చు, పల్నాడులో కావచ్చు, ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలో కూడా 1-2 చోట్ల ఘర్షణలు మనం చూసాం. సో ముఖ్యంగా ఈ హింసకు కారణం ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి దారుణాలకు తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఒక అతను అడ్డుకుంటే అతడు బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా గొడ్డళ్లతో వెంట పడ్డారో ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దీని మీద కూడా దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి పిన్నెల్లి మాత్రం మొత్తానికి ఇద్దరు బ్రదర్స్ కూడా లండన్ కి చెక్కేసిరు. తిరుపతి ఇంకొక ముఖ్యమైన విషయం, లండన్ లో పారిపోయాడని చెప్పి, తిరుపతి లండన్ పారిపోయాడా అని చెప్పి పెద్ద ఎత్తున మీరు లండన్ కు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఒక కీలకమైన చర్చ వినబడుతున్న పరిస్థితి. రైట్, వాళ్ళేనా చెప్పండి, కంటిన్యూ చేయండి. యా ఎస్, లండన్ను పారిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వేదిక తెగ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు లండన్ పారిపోకముందే ఎప్పుడైతే ఇక్కడ మాచర్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఈ ధ్వంసానికి సంబంధించి కావచ్చు, మాచర్లలో జరిగిన హింసకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులే కారణం అని చెప్పి ఒక మాట చెప్పి హుటాహుటిన ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దేశం దాటిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఈ అనుమానం ఉండబట్టే తిరుపతి కేంద్ర ఎన్నికల సంఘం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఏ ఎయిర్పోర్ట్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయండి, ఆయన దేశం దాటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అందుకే కానీ లుకౌట్ నోటీసులు జారీ చేయకముందే ఆయన దేశం వెళ్ళిపోయి దాటి వెళ్ళిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఎక్కడున్నా సరే అతన్ని పట్టుకుని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి, ఆయన నమోదైనటువంటి సెక్షన్స్కి సంబంధించి పూర్తిగా ఆయన బాధ్యుల్ని చేస్తూ కఠిన శిక్ష వేయాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది వలన చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. మొత్తానికి పిన్నెల్లి మాత్రం సో లండన్కి వెళ్ళింది అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ఫోన్ చేపించి మరి మీరు లండన్కి వచ్చేయండి, సేఫ్ జోన్లో ఉన్నారంటూ కూడా సో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కీలకమైన పాత్ర, కీరోల్ పాత్ర పోషించారనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.